త్రిపురాంతకంలో మూడు జిల్లాల మెగా క్రికెట్ టోర్నమెంట్ గత కొద్ది రోజులుగా విశాల్ ఆర్మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ ను మంత్రి ఆదిమూలపు సురేష్ తనయుడు విశాల్ తిలకించారు. అనంతరం మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించారని అన్నారు. ఇక్కడ పోటీలు ఏర్పాటు చేసిన యువతను అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో వినుకొండ జట్టు త్రిపురాంతకం జట్టు తలపడగా వినుకొండ జట్టు విజయం సాధించింది. ప్రథమ బహుమతి 50,116, ద్వితీయ బహుమతి త్రిపురాంతకం జట్టుకు 30,116 రూపాయలు, మూడవ బహుమతి 20,116 రూపాయలు మార్కాపురం జట్టుకు ఆదిమూలపు విశాల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ మాకున్ జాన్ పాల్, ఎంపీటీసీ గొట్టుముక్కల రిప్కా, స్థానిక ఎస్ఐ వెంకట్ సైదులు తదితరులు పాల్గొన్నారు. విశాల్ ఆర్మీ అన్న పేరు, ఈ విశాల్ ఆర్మీ అన్న పేరు ఇక్కడ ఉన్న నాయకులు లేకపోతే అసలు ఉండదు. ఈ పేరు కూడా వాళ్ళ వల్లనే వచ్చింది, వాళ్ళ పట్టుదల వాళ్ళ కృషి వల్లనే వచ్చింది. అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే పట్టుదల గురించి మాట్లాడాలని యువకులకి, ఈ రాష్ట్రంలో పట్టుదల అన్న మనిషి ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక మనిషి. పట్టుదల నుంచి ఒక పార్టీ అతన్ని బయటికి తరివేసిన తర్వాత పట్టుదలతో ఒక జైలుకి వెళ్ళిన తర్వాత కూడా పట్టుదలతో కొత్తగా ఒక పార్టీని ఏర్పడించి 2 లక్షలు కొట్టి తెచ్చి సుదీర్ఘమైన యాత్రలు ఎన్నో చేసి ఒక యువతార్థి యాత్ర చేసి దాని తర్వాత 3,500 కిలోమీటర్లు అన్నటువంటి ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు అన్ని కూడా గుర్తించి ఆ పట్టుదలతోనే ఇవాళ ఆ మనిషి అయినటువంటి మన నాయకుడు శ్రీ వీళ్ళు ఎంతో విమర్శిస్తారు సంక్షేమ పథకాలు ఏమంటారంటే సంక్షేమ పథకాలు